సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఇదే రోజున పురుడు పోసుకుంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ముక్కుసూటి వార్తలతో ప్రజలకు దగ్గరయ్యింది. వాస్తవాల ప్రసారంతో జనం ఇళ్లలో స్థానం సంపాదించుకుంది. నిఖార్సైన నైజం కారణంగా ఎన్నో ఎత్తుపల్లాలు ఆటంకాలు చవిచూసింది. దబ్బున ఛానల్ 11 ఏళ్ల ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్. సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఇదే రోజున పురుడు పోసుకుంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ముక్కుసూటి వార్తలతో ప్రజలకు దగ్గరైంది. వాస్తవాల ప్రసారంతో జనం ఇళ్లల్లో స్థానం సంపాదించుకుంది. నిఖార్సైన నైజం కారణంగా ఎన్నో ఎత్తుపల్లాలు ఆటంకాలు చవిచూసింది. కానీ ప్రతి ఆటుపోటును గుండె ధైర్యంతో ఎదుర్కొంది. నిప్పరంగా రొమ్ము విరుచుకుని నిలబడుతోంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సమాచార సామ్రాజ్యంలో ఈ పేరే ఓ ధైర్యం, ఈ పేరే ఓ భరోసా. నిజమైన నిఖార్సైన సమాచార వ్యాప్తికి టివిటీ, వేగవంతమైన వార్తల ప్రసారానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఉన్నతమైన ఆశయాలే లక్ష్యంగా సమున్నతమైన సమాచార స్రవంతే ధ్యేయంగా దూసుకువెళుతున్న ఏబిఎన్ తన ప్రయాణంలో 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అంటేనే దమ్మున్న ఛానల్, వార్తా ప్రసారాల్లో దుమ్ము రేపుతున్న ఛానల్, అక్రమార్కుల పాలిట గాంధీవమై గర్జించే ఛానల్, బాధితులకు భరోసా ఇచ్చే విషయంలో మనసున్న ఛానల్. నిర్బంధాలను గుండె ధైర్యంతో ఎదుర్కొంటూ వాస్తవాలను వీక్షకుల చెంతకు చేరుస్తూ నిలువెల్లా సాహసాన్ని నింపుకున్న న్యూస్ ఛానల్. చెప్పుకోవడం కాదు, ప్రజలే నిండు మనసుతో ప్రశంసల్లో ముంచెత్తుతున్న ఛానల్ వీక్షకుల ఆశీస్సులతో ఆదరణలతో దూసుకెళ్తోంది. ఆపత్కాలంలో ప్రజలకు, ముఖ్యంగా బాధితులకు అండగా నిలిచే ధీమ, అవసరార్థులకు ఆసరానిచ్చే కథనాలకు చిరునామా, వాస్తవమైన వార్తల ఖజానా. విషయం ఏదైనా, సందర్భం ఏదైనా, ప్రయోజనం ఏదైనా, అన్ని కోణాలను ఆవిష్కరించే జర్నలిజానికి నిలువుటద్దం ఏబిఎన్. ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అన్ని రకాల వార్తలకు అసలైన వేదిక ఏబిఎన్. ప్రజల హక్కు అయిన సమాచారాన్ని వక్రీకరించకుండా వాస్తవ రూపంలోనే వార్తలుగా అందించే బృహత్తర బాధ్యతను తొలి నుంచి ఆచరిస్తూ అమలు చేస్తోంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ధైర్యమే పెట్టుబడిగా, ఆత్మసంతృప్తే రాబడిగా ముందుకు దూసుకెళుతోంది. ఆ క్రమంలోనే జనంలో డేర్ డెవిల్ ఇమేజ్ను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు ఏబిఎన్ పేరెత్తగానే దమ్మున్న ఛానల్గా, దుమ్మురేపే ఛానల్గా గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకుంది. ప్రభుత్వమైనా, పార్టీ అయినా, మఠమైనా, మందిరమైనా, సీఎం అయినా, స్వామీజీ అయినా, ఆఖరికి రాజ్యాంగపరమైన రక్షణల మాటున దాగి ఉన్న దమ్మున్న ఛానల్ దుమ్ము దులపకుండా ఉండలేదు. అలా సాహసం సవ్యసాచి అయింది. జనం గొంతే ఆయుధంగా ముందుకెళుతోంది. దమ్మున్న వార్తలకు కేర్ ఆఫ్ అడ్రస్ లా ఓ డెస్టినేషన్ సంపాదించింది. సామాజిక రాజకీయ సంక్షోభాలలో ఒక దిక్సూచిగా, దశా దిశా నిర్దేశం చేస్తోంది. జూలు విదిల్చే జర్నలిజాన్ని కొత్త పుందలు తొక్కించింది. ఫలితంగా జర్నలిజంలో అంత దూకుడు, అంత సాహసం, అంతటి నిర్భీతి, అంతటి నిబద్ధత అది వరకు కనిపించలేదని విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. వస్తే రాని కష్టాలు అనుకుంటుందే కాని సాహసాన్ని ఏనాడు కోల్డ్ స్టోరేజీలో దాచిపెట్టలేదు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. 11 ఏళ్ల ప్రస్థానంలో 2 నిషేధాలను నిబ్బరంగా ఎదుర్కొంది. ఆ గుండె నిబ్బరానికి తోడు ఏబిఎన్ తరపున ప్రేక్షకుల పోరాటం సత్ఫలితాన్నిచ్చింది. నిషేధపు సంఖ్యలు పటాపంచలైపోయాయి. ఏ ఉపద్రవం ఎదురైనా ప్రజాపక్షమే వహిస్తోంది. సమ్మెలు, నిరసనలు, ఉద్యమాలు, రైతులకు సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు వాస్తవం వైపు నిలబడి సమాచార స్రవంతిని ప్రసారం చేస్తోంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. జనం అభిప్రాయాన్ని నిఖార్సుగా వినిపిస్తోంది. వార్తా ప్రసారంలో అక్రమాలు, లోగుట్టుల వెలికితీతలో సంచలనాలు సృష్టిస్తోంది. నిర్బంధాలకు భయపడబోదని ఆచరణలోనే చూపిస్తోంది.
జనం అభిప్రాయాలను నిర్భీతిగా చెప్పడానికే ఉన్నామని మొదటి నుంచి నమ్ముతోంది. సమాచార స్వేచ్ఛను శ్వాసిస్తోంది. 10 కిలోమీటర్ల లోతున పాతరేస్తామన్న వారితోనూ పోరాడి నిలిచింది. అధికారం మాటన ప్రేక్షకులకు దూరం చేయాలనే కుయుక్తులను ధీటుగా ఎదుర్కొంది. ఎక్కడ తత్తరపాటుకు తావు లేకుండా ఏ సందర్భంలోనూ సహనాన్ని కోల్పోకుండా తరదైన ప్రమాణాలను పాటిస్తూ బాధ్యతను నిర్వర్తిస్తోంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. తెలంగాణలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి నిర్బంధం విధించినప్పుడు ఛానళ్లు ప్రేక్షకుల దరికి చేరకుండా అడ్డుకున్నప్పుడు నిజాయితీగా నిర్భయంగా పోరాడింది. కోర్టు ఆదేశాల మేరకు న్యాయబద్ధంగా తిరిగి వీక్షకులను చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలే చైతన్యవంతులయ్యారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కోసం జనమే రోడ్డెక్కారు. కొట్లాడి మరీ తమ ఛానల్ ప్రసారాలను సాధించుకున్నారు. ఈ 11 ఏళ్ల ప్రస్థానంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎన్నెన్నో ప్రయోగాలు చేసింది. సమకాలీన యుగంలో ప్రజలకు ఏది అవసరమో అధ్యయనాలు కూడా చేసింది. పలు మైలురాళ్లను అధిగమించింది. సమాచార యజ్ఞంలో తనదైన ప్రత్యేకతను నిత్యం చూపెడుతోంది. ప్రజలకే నిర్ణయాధికారం వదిలేస్తోంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్, దమ్మున్న వార్తలకు డెస్టినేషన్, స్పెషల్ డిబేట్స్ కు అసలైన స్క్రీన్. ఛానల్ ప్రారంభమైంది మొదలు ఏటికేడు తన ప్రసారాలకు పదును పెంచుకుంటూనే ఉంది. ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యక్రమాలకు తనదైన శైలిలో రూపకల్పన చేస్తూనే ఉంది. జనానికి ఏది అవసరమో అది అందరికంటే ముందే టెలికాస్ట్ చేస్తోంది. ఈ ప్రయాణంలో ఎన్నెన్నో మైలురాళ్లను అధిగమించింది ఏబిఎన్. ప్రజలకు అవసరమైన, ప్రజా ప్రయోజనమైన, బాధితులకు ఆసరాగా ఉండే కథనాలను అందిస్తూనే ఉంది. వార్తల ప్రసారమే కాదు, వార్తల వెనుక ఉన్న వాస్తవాలను కూడా శోధిస్తూ స్టోరీలను రూపొందిస్తోంది. నిజాల నిగ్గు తేలుస్తూ, అక్రమార్కుల భరతం పడుతూ, అవసరార్థుల ఆవేదనను ప్రదర్శిస్తూ శరవేగంగా దూసుకెళ్తోంది. ఏబిఎన్ ఎవరికి భయపడదు. ఎలాంటి కథనం ప్రసారం చేయడానికైనా వెనకాడదు. ఎవరి గుట్టును బయట పెట్టడానికైనా చంకు చూపించదు. ఏ ఉన్నతాధికారి తప్పు చేసినా, ఏ వ్యవస్థల్లో పొరపాట్లు దొర్లినా ఉన్నది ఉన్నట్లు నిజమైన నిఖార్సైన కథనాలను ప్రసారం చేస్తుంది. ఆధారాలతో సహా బయట పెడుతుంది. ఒక అధికార భవనంలో జరిగిన రాసలీలల వ్యవహారాల గుట్టును ధైర్యంగా ప్రసారం చేసింది దమ్మున్న ఛానల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ కథనం ప్రకంపనలు సృష్టించింది. ఏ పరిణామం ఎదురైనా, ఏ సంఘటన జరిగినా ప్రజల పక్షానే నిలబడి పోరాడుతుంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ప్రజలకు ఆపద ఎదురవుతోందని తెలిసినా, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు జనానికి ఇబ్బందులు కలిగిస్తాయని తెలిసినా, నష్టదాయకంగా పరిణమించినా చూస్తూ ఊరుకోలేదు ఏబిఎన్. బిగ్ డిబేట్లు నిర్వహిస్తూ వచ్చింది. ప్రభుత్వ పెద్దలను, అధికారులను, విశ్లేషకులను, అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి చర్చలు నిర్వహిస్తోంది. ప్రభావితమయ్యే వాళ్లను, పరిష్కారాలు చూపించే నిర్ణేతలను
ముఖాముఖిగా కూర్చోబెట్టి సమస్యలను నిర్ణయాలను విశ్లేషిస్తోంది. ఆ ఒరవడిని అలాగే కొనసాగిస్తూ ఉంది. ఉదాహరణకు ఉస్మాన్ యూనివర్సిటీని తీసుకుందాం. 74 కంటే ముందు ఆ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు ఉద్యోగాలకు దరఖాస్తు చేయొద్దని చెప్పి కింద నోటు పెట్టేవాళ్ళు. రామగారు మీకు కూడా గుర్తుండి ఉంటుంది. పెంగళ జగన్మోహన్ రెడ్డి విసిగా వచ్చిన తర్వాత ఆయన ఆ తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. కాపీ కొట్టడం కానీ ఇవన్నింటినీ కూడా ఆయన చాలా రూత్లెస్ గా కంట్రోల్ చేశారు కదా. ఐడియా ఉంది కదా మీకు. అవునవును కరెక్ట్. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఈ కార్యక్రమం గురించి తెలియని ఇల్లు తెలుగు రాష్ట్రాల్లో లేదనడంలో అతిశయోక్తి లేదు. అది ప్రసారమయ్యే సమయానికి ఆర్కే నిర్వహించే ఓపెన్ హార్ట్ కార్యక్రమం కోసం టీవీలకు అత్తుకుపోయే వీరాభిమానులను సంపాదించుకుంది. ప్రముఖుల అంతరంగాన్ని, వాళ్ల మనసుల్లోని ఆలోచనలను వడపోత లేకుండా, సెన్సార్షిప్ లేకుండా ప్రసారం చేసింది ఈ కార్యక్రమం. ఓపెన్ హార్ట్లో అస్త్రాల్లా దూసుకు వెళ్లే ఆర్కే ప్రశ్నలకు ఎదురుగా ఎవరున్నా సరే సూటిగా సమాధానం రావాల్సిందే. అసలు విషయం బయటకు తెలియాల్సిందే. వెల్కమ్ టు హోప్ అండ్ హార్ట్. నమస్కారం ప్రభాకర్ గారు. నమస్కారం రాధాకృష్ణ గారు. ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ ఉంటుంది, యాక్షన్ చేయటమే అంతే. డైరెక్టర్ గారు యాక్షన్ చెప్తారు, మనం యాక్ట్ చేద్దాం. కట్ చేసి చెప్పిన తర్వాత పాడమంటే పాడాలి అంతే. బాగా ఉత్సాహంగా ఉంది, పర్టికులర్లీ క్యాడర్లో ఉత్సాహం పెరిగింది, ప్రజల్లో కూడా ఆలోచింపజేసింది. దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఆ కేసులోంచి కాస్త కోలుకుంటున్నాం అన్నప్పుడు ఐటీ సోదాలు సార్ ఎలా ఉంది ఇప్పుడు? ఏమన్నా సార్ అనుభవం మిగిలిపోతుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫిలాసఫీ వేమూరి రాధాకృష్ణ నిరంతర సమాచార స్రవంతిని నిక్కచ్చిగా ప్రసారం చేస్తూనే వారానికోసారి వీకెండ్ కామెంట్లో రాజకీయ సామాజిక లోగుట్టును ఆవిష్కరిస్తారు ఏబిఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ. బయటకు రాని ఎన్నో విషయాలను, ఎన్నెన్నో సంభాషణలను ముక్కుసూటిగా తన కలంతో జాలువారుస్తారు. వర్తమాన రాజకీయ పరిణామాలను సునిశితంగా విశ్లేషిస్తారు. ఎవరి బండారమేంటో కుండబద్దలు కొడతారు. నీబడి పిలుస్తోంది అంటూ చిన్ననాటి జ్ఞాపకాలను స్మరించుకునేలా చేయడమే కాదు, ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉన్న వాళ్లకు ఆ చిన్ననాటి పాఠశాల పరిస్థితిని చూపించి అండగా నిలవాలన్న ఆకాంక్షను రేకెత్తించింది, వాళ్ల బాధ్యతగా గుర్తు చేసింది. నేటి యువతే రేపటి దేశ భవిత అన్న వాస్తవాన్ని చదువుకునే రోజుల నుంచే విద్యార్థులకు గుర్తు చేసింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. యంగిస్థానంటూ యంగ్ పీపుల్ ఆశలు ఆశయాలకు పదును పెట్టింది ఏబిఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ. స్వయంగా కాలేజీలు, యూనివర్సిటీలకు వెళ్లి యువత కర్తవ్యాన్ని గుర్తు చేశారు. వాళ్ల మనసుల్లో ఉన్నతమైన ఆలోచనలు నాటారు. రాజకీయాల లోగుట్టును క్షేత్రస్థాయి నుంచి పసిగట్టి తెర మీదకు తేవడమే ఇన్సైడ్ ఉద్దేశ్యం. క్షణక్షణం అప్రమత్తంగా ఉంటూ అందరికంటే ముందుగా సమాచారాన్ని ప్రేక్షకులకు అందిస్తూ న్యూస్ రూమ్ అప్డేట్స్ దూసుకెళ్తున్నాయి. ఏబిఎన్ టీం ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటూ చురుకైన పాత్రను పోషిస్తూ సంస్థ ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా వార్తా ప్రసారాలకు మెరుగులు దిద్దుతోంది. ఆపద వస్తే ఏబిఎన్ అండగా ఉంటుందన్న అభిప్రాయం తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్యలో మెదులుతుందన్నది అక్షర సత్యం. అలా ఎన్నో ఎన్నెన్నో కష్టాలను కడతీర్చేలా బాధితులకు తోడ్పాటునిచ్చింది ఏబిఎన్. గుట్టుగా సాగించే అరాచక పర్వాలను తెరపై చూపించింది.
ప్రజల ముందుకు నివేదికను తెచ్చి నిర్ణయాధికారం ప్రజలకే అప్పగించింది. మొన్నటికి మొన్న పాయల్ ఘోష్ తనకు ఎదురైన చేదు అనుభవాలను ఏబిఎన్ వేదికగా ప్రపంచానికి చెప్పుకుంది. ముంబై పోలీసులు ఈ కేసును ఇప్పుడు సీరియస్ గా తీసుకుని పాయల్ ఘోష్ కు అండగా నిలబడ్డారు. The way you have encouraged me and the way you have supported me in and encouraged especially to come out and talk about something which was haunting me from years, it is because of you and your support. Red Alert. నేర వార్తల ప్రసారంలో ఓ సంచలనం. నేరాలు దారుణాలను రిపోర్ట్ చేయడమే కాదు, వాటి వెనుక దాగి ఉన్న ప్లాన్లను పట్టిలాగుతోంది రెడ్ అలర్ట్. అప్రమత్తంగా ఉండాలంటూ అందరినీ జాగృతం చేసేలా నటీ నటులతో సీన్ టు సీన్ రికార్డ్ చేసి ప్రసారం చేస్తోంది. క్రైమ్ న్యూస్ ఒరవడిలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రభుత్వాల్లో చర్చలు, రాజకీయ చర్చలను ఏ మొహమాటం లేకుండా కడిగి పారేస్తోంది ది డిబేట్. ప్రజాప్రతినిధులను, రాజకీయ నాయకులను ముక్కుసూటిగా ప్రశ్నిస్తూ వెంకటకృష్ణ సాగించే ది డిబేట్ ప్రేక్షకుల్లో ఆలోచన రేకెత్తించేలా సాగుతోంది. పొలిటికల్ అప్డేట్స్ పై ఎవరి ఒపీనియన్ ఏంటన్నది ఏబిఎన్ వేదికగా ది డిబేట్ చూపిస్తోంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇప్పుడు 11వ పుట్టినరోజు జరుపుకుంటోంది. 12వ ఏటా అడుగు పెడుతోంది. ప్రేక్షకులకు వార్తలు, వార్తా విశ్లేషణలు ఎంతగా అవసరమో కాస్తంత ఎంటర్టైన్మెంట్ కూడా అంతే అవసరం. గతంలోనూ పలు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేసింది. ఇప్పుడు 11వ పుట్టినరోజు కానుకగా కెరాక్ న్యూస్తో ప్రజల రోజువారీ దినచర్యను కాస్త కూల్గా ముగించేలా ప్లాన్ చేసింది. పేరు ముఖేష్. మొన్న మధ్యన నాకు కరోనా వచ్చి నా ఊపిరితిత్తులు అగరబత్తిలా ఆరిపోయా. నా ఆపరేషన్ కోసం నా భార్య తన రెండు గాజులు అమ్ముకుంది. రెండొద్దులు ఇంత క్వార్టర్ సీసా ఇస్తావు అనగానే లీడర్ల ర్యాలీలకు పోయి దిక్కు వలన రోగం తెచ్చుకున్న ఇలాంటి వాళ్ళని చూసైనా జర జాగ్రత్త పడుండ్రి. మాస్కులు లేకుండా తిరిగేటోళ్లను ఉక్కు మీదకెళ్ళి గుద్దుండ్రి. ఇవే కాదు, ఇంకా ఎన్నో ఎన్నెన్నో ప్రత్యేక కార్యక్రమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సాహసోపేతమైన రిపోర్టింగ్ ఏబిఎన్ సొంతం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా బాధితుల చెంతకు చేరి వార్తా కథనాలను, వాళ్ల కష్టాలను తెరపై చూపిస్తోంది. తెలంగాణలో నిషేధం అమలైనా అదరక బెదరక తనదైన ఒరవడిని సాగించింది. మీడియా స్వేచ్ఛపై జరిగిన దాడిని న్యాయస్థానమే గుర్తించి నిలదీసి పాలక పక్షంపై కన్నెర్ర చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్లోనూ అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ప్రేక్షకులే ఏబిఎన్ కోసం గర్జించారు, నినదించారు, తమ దమ్మున్నా దుమ్ము రేపే మనసున్నా ఛానల్ను సాధించుకున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతి గుమ్మంలో అడుగు పెట్టే విధంగా ప్రేక్షకులే సైనికులుగా పోరాడారు. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న అమరావతి ఉద్యమంలోనూ ప్రజల ఆకాంక్షను బలంగా ఎత్తిచూపుతోంది ఏబిఎన్. కదలండి కనక దుర్గలై మహాప్రచండ శక్తులై పుణ్యభూమి అమరావతి సాధించే పోరులో వరాల ఇంద్ర కీల కొండ ఉండగ కొండంత అండ అమరలోకమే హత్తుక సమరం సాధించుదా. సాహసమే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని నడిపిస్తోంది. ఫలితంగా మనసున్న ఛానల్ గా బాధితుల పక్షాన నిలుస్తోంది. ఉరిమే ఉత్సాహాలకు, వెళ్లి విరిసే సంతోషాలకు వేదికగా ఉంటోంది. వి రిపోర్ట్ యు డిసైడ్ అంటూ ప్రేక్షకులే స్వచ్ఛందంగా తమ చాయిస్ ఏంటో నిర్ణయించుకునే, తమకు ఏది కావాలో అది ఎంచుకునే అవకాశం కల్పించింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. జనం గుండె గొంతుకగా నిలుస్తోంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. తొలి నుంచే జనాభిప్రాయానికి మారుపేరుగా కొనసాగుతూ ఉంది.
ఇకపై కూడా అలాగే ఉంటుందని హామీ ఇస్తోంది. ఎప్పటికీ జనం మనోగతాన్ని ఆవిష్కరిస్తూనే ఉంటుందని భరోసా ఇస్తోంది. ఏ జెండాతో ఏబిఎన్ కు పని లేదు, ఎందుకంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిది ప్రజల ఎజెండా. అందుకే ప్రజలే ఏబిఎన్ కు సర్వదా అండా. బానిస సంకెళ్ళు తెంచినదో జ్యోతి, భరత జాతిని ఏకం చేసిందో జ్యోతి, నవ సమాజానికి రూపమిచ్చినదో జ్యోతి, యువతకు ధైర్యాన్ని నూరిపోసిందో జ్యోతి, అబలలం కాదు అణుబాంబులమన్నదో జ్యోతి, తెలుగు వారికి ఆత్మగౌరవాన్ని నేర్పినదో జ్యోతి, ఆ తెలుగు వారి ప్రతి గడపలో ప్రతి గుండెలో వెలుగుతున్నది మన ఏబిఎన్ ఆంధ్ర జ్యోతి.